తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక నారాయణపురలో జరిగిన గోవుల సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ఎంపీ మార్గని భరత్రామ్ ఆయనతో పాటు రాజమహేంద్రవరం రూరల్ ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాశ్రావు ఉన్నారు ఎంపీ మార్గని భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు స్పందించి నిన్న పేపర్లు కూడా రావడం ఇవాల ఇక్కడ నారాయణపురం ప్రాంతానికి సుమారుగా ఒక 5-6 ఆవులకి ఈ రకంగా స్కిన్ ఊడిపోయి బ్లడ్ స్రావం కారుతూ కూడా మనకు కనబడుతుంది దాంట్లో భాగంగా ఒక 10 డేస్ బ్యాక్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అని ఇక్కడ ఉన్న లోకల్స్ చెప్తున్నారు పక్కన ఉన్న నైబర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ఇదివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భం ఆవులకి జరగలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు మొత్తం మీద ఇక్కడ డాక్టర్స్ రావడం జరిగింది డాక్టర్స్ కూడా కనుక్కుంటే ఆవులకి ఒక రకమైన లంపీ డిసీజ్ లాంటిది వస్తుంది ఆ లంప్ డిసీజ్ వలన ఎండకి ఆ పెచ్చు లేసిపోయి ఆ స్కిన్ ఆ రకంగా బ్లడ్ స్రావంతో కనబడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్స్ మట్టికి ఇక్కడ ఏదైనా ఒక yellow కైండ్ ఆఫ్ లిక్విడ్ దానిపైన జల్లారని కొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది వైరాలజీ లేబరేటరీకి ఈ రోజున వాటి పైన ఉన్న స్కిన్స్ లంప్స్ కూడా కట్ చేసి విజయవాడ పంపిస్తున్నారు ఆ ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇది ఏంటనేది నిర్ధారణ అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆవులకి బాధ కలగకుండా వీటికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంత ఎనెస్థీషియా టైప్ ఇంజెక్షన్స్ ఇచ్చి దీనికి యాంటీబయాటిక్స్ కూడా వాడడం జరుగుతుంది దానిపైన క్రీమ్ ఆయింట్మెంట్స్ కూడా ఇక్కడ వాటిపై పెట్టడం కూడా ఏవైతే ఇన్ఫెక్ట్ కాలేని ఒకవేళ ఇది ఇన్ఫెక్షన్ అయితే దాన్ని భావించి ఇన్ఫెక్ట్ కాలేని ఆవులను అన్నింటిని కూడా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిగతా ఆవులకి ఈ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏంటనేది దానిపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఏదైనప్పటికీ ప్రైమా ఫేసీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ సీసీ ఫుటేజెస్ బేస్ చేసుకొని రాజమండ్రిలో ఒకవేళ ఆవులపైన ఏదైనా అటాక్ జరుగుతున్నాయి అనే ఒక అంశం పైన కూడా దర్యాప్తు చేయమని పోలీస్ శాఖను కూడా ఇవాళ వారిని కూడా ఆదేశించడం జరుగుతుంది ఎస్పీ గారు నోటీస్ కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి సీసీ ఫుటేజ్ బేస్ చేసుకున్నది కూడా వారికి కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఘటనలు ఒకవేళ యాసిడ్ అటాక్ జరిగితే మటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అటాక్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయం ఒకవేళ ఎవరైనా కానీ ఇలాంటి ఘటనలకు కనుక పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ ఒక సందర్భంగా తెలియపడుతుంది.